అధ్యక్ష, వేదిక మీద ఉన్న మిత్రులు, సభలో ఉన్న కామ్రేడ్స్, మిత్రులారా, శ్రీ శ్రీ శరచంద్రికలో రాసినట్టు జాబిల్లి నిన్ను చూస్తే వెర్రెత్తిపోతుంది. ఏమని మాట్లాడాను, ఎంతని మాట్లాడానని శాస్త్రి గారి గురించి, ఆయన రచనల గురించి మాట్లాడడం అంటే ఈ 5 నిమిషాల్లో 7 నిమిషాల్లో మాట్లాడగలిగే విషయం కాదు. ఆ 7 నవలలైనా, ఆ 70 కథలైనా, 200-300 వ్యాసాలైనా నా వరకు నాకు వ్యక్తిగతంగా 82లో ఆయనను మొదటిసారి చూశాను. 92 వరకు 10 సంవత్సరాలు చూస్తూ ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నాను. వ్యక్తిగత అనుబంధమైన కొన్ని గంటల పాటు మాట్లాడవలసినది, కానీ ఇంకా చాలామంది వక్తలు ఉన్నారు, నాకంత సమయం ఇచ్చే అవకాశం లేదు. 2-3 విషయాలు మాత్రం మీ ముందర ప్రస్తావించి నాకు బహుశా 7 నిమిషాలు అనుకుంటాను, 7 నిమిషాల్లోనే ముగిస్తాను. మొట్టమొదటిది 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఒక తరం అనుకుంటే ఆయన ఒక తరం కింద చనిపోయారు, 30 ఏళ్ళు అయిపోయింది. 3 తరాల కింద పుట్టి 2 తరాల కింద రాసి ఆయన చనిపోయిన తర్వాత ప్రధానంగా ఇవాళ సాహిత్యంలోకి, రచనలోకి, పఠనంలోకి వచ్చిన తరం. ఈ 3 తరాలుగా రావిశాస్త్రి ప్రాసంగికత ఏమిటి, అది ఇవాళ బహుశా ఆలోచించవలసిన విషయం అనుకుంటాను. రావిశాస్త్రి గురించి మనం కలిసిన వాళ్ళం, చూసిన వాళ్ళం, 70ల్లో 80ల్లో 90ల్లో చదివిన వాళ్ళం మాట్లాడుకుంటున్నాం. సరే, 93లో ఆయన చనిపోయిన తర్వాత పుట్టిన తరం ఒకటి ఉన్నది, రచనలు చేస్తున్న తరం ఒకటి ఉన్నది. ఇంగ్లీష్లోనైతే మిలీనియల్ తరం అంటారు, లేదా గ్లోబలైజేషన్ తరం, లేదా బాబ్రీ మసీద్ విధ్వంసం తర్వాత దేశవ్యాప్తంగా మత కల్లోలాలు చెలరేగి, మత విభజన జరిగి ఒక మతోన్మాద సమాజంగా మారుతున్న సమాజం. ఈ తరానికి రావిశాస్త్రి ఉపయోగకరం అవునా కాదా, ఈ తరానికి రావిశాస్త్రి రిలేట్ అవుతాడా లేదా, ఈ తరం రావిశాస్త్రిని ఎట్లా తీసుకోవాలి, ఒక్కసారి రావిశాస్త్రి రచనలు మళ్ళీ వెనక్కి వెళ్ళి చదివితే దాదాపు ప్రతి రచన ఇవాల్టికి ఇవాళ రాసినట్టుగా, ఇవాల్టి సమస్యలు చర్చిస్తున్నట్టుగా, ఇవాల్టి తరం ఉద్రేకపడేటట్టుగా, ఉత్తేజపడేటట్టుగా ఉన్నది, ఉంటుంది. అందువల్లనే ఆయనకు మరణం లేదు, ఆయన రచనలకు మరణం లేదు. 3 తరాల పాటు కొనసాగిన రచయిత. మామూలుగా ఏ రచయిత అయినా తన సమకాలీనంగా చాలా ప్రఖ్యాతి పొందుతారు, తన సమకాలీన సమస్యలు తీసుకుంటారు. కానీ తర్వాతి తరం ఆ రచయితను అంతగా గుర్తుపెట్టుకోదు. అంత ప్రతిభావంతుడైనప్పటికీ, చాలా ప్రఖ్యాతుడైనప్పటికీ ఆ తర్వాతి తరంలో అది లుప్తమైపోతుంది. రావిశాస్త్రి గారు ఆయన వస్తువు వల్ల, ఆయన శిల్పం వల్ల, ఆయన సంవిధానం వల్ల, ఆయన వర్ణనల వల్ల, ఆయన వ్యంగ్యం వల్ల, ఆయన హాస్యం వల్ల, ఆయన ఇంతకుముందు మాట్లాడిన వక్తలు చెప్పున్నారు చమత్కృతి వల్ల ఎప్పటికీ నిలిచి ఉంటారు. బహుశా మిలీనియల్ తరానికి, మిలీనియల్ తరపు రచయితలకైనా పాఠకులకైనా అవి తప్పనిసరిగా రిలేట్ అవుతాయి. కనుక ఆయన బహుశా ఈ కొత్త తరం వచ్చింది, కొత్త తరానికి పనికిరాడు అయిపోయాడు అని అనుకోవడానికి, ఎందుకంటే ఆయన దృక్పథం అయిపోయిందని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఆ దృక్పథంతో ఆయన విశ్లేషించిన కథనాలు, ఆయన విశ్లేషించిన వస్తువులు, ఆయన రచించిన శైలి ఇవాళ్టి తరానికి కూడా ఉపయోగకరంగా ఉన్నది, ఉంటుంది అని అనడమే ఆయనకు నిజానికి ఆయన చిరంజీవితానికి ఒక గుర్తు. 2వ అంశం, ఇంతకుముందు భద్రుడు గారు మాట్లాడుతూ, భద్రుడు గారి వ్యాసం ఉంది దీంట్లో ఈ పుస్తకంలో, ఒక మాట అన్నారు, కాళీపట్నం రామారావు గారిని కలవకముందు రావిశాస్త్రి వేరు, కాళీపట్నం రామారావుని కలిసిన తర్వాత రావిశాస్త్రి వేరు అని. ఈ మాటను నేను ఇంకొక రకంగా, నిజానికి కుమార్ గారు ఈ సందర్భం కోసం, మిలీనియల్ తరం కోసం
కొత్త తరం కోసం ఒక 12 కథలు ఎంపిక చేసి ఆ 12 కథలతో పుస్తకం వేయదల్చారు. ఆ 12 కథలను పరిచయం చేస్తూ నన్న ఒక ముందు మాట రాయమన్నారు. అది రాసేటప్పుడు ఆ 12 కథలను మిగిలిన కథలను చదువుతున్నప్పుడు నాకు కొట్టవచ్చినట్టు భద్రుడు గారి వ్యాఖ్య గుర్తొచ్చింది. నిజంగానే 50ల కథలు 60ల కథలు వేరు చేసి చూస్తే 50ల కథలో గొప్ప విశ్లేషణ ఉన్నది, గొప్ప చమత్కారం ఉన్నది, గొప్ప వర్ణన శైలి ఉన్నది. సిమిలి గురించి భద్రరాజు కృష్ణమూర్తి గారు అద్భుతమైన వ్యాసం రాశారు రావిశాస్త్రి రచనల్లో సిమిలి అని. ఆ సిమిలి ఉన్నది. కానీ 60లు ప్రపంచవ్యాప్తంగానే యాంగ్రీ 60స్ అని పేరు వచ్చాయి. కోపోద్రిక్త యువతరం లేచి నిలబడిన ఒక దశాబ్దం అది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వలసలన్నీ రద్దయిపోయిన తర్వాత గొప్ప ఆశలు ప్రపంచమంతా చెలరేగి ఏదో స్వాతంత్రం రాబోతుంది, కళలు పండబోతున్నాయి అనుకున్నవి 60ల నాటికి ఇవి కళలు మాత్రమే, పగటి కళలు మాత్రమే, నిజాలు కావని తెలిసిపోయింది. ఆ తెలివిడి నుంచి ఒక్క భారతదేశంలో మాత్రమే కాదు, లాటిన్ అమెరికాలో, ఆగ్నేయాసియాలో, అమెరికాలో వియత్నాం యుద్ధ సందర్భంలో, బ్లాక్ మూమెంట్ సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా యాంగ్రీ 60స్ ఒక కోపోద్రిక్త యువతరాన్ని లేచి నిలిపింది. రావిశాస్త్రి 60ల కథలు ఆ కోపోద్రిక్త దశాబ్దానికి సూచికం. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు మళ్ళీ కుమార్ గారు ఇప్పుడు ఆ పుస్తకం వేయలేదు ఏదో కారణాల వల్ల, కానీ మళ్ళీ ఆ 12 కథలు చదవండి. 50ల కథలు 5 వేశారు, 60ల కథలు ఒక 7 వేశారు. 60ల కథలన్నీ కూడా ఆ కోపోద్రిక్త యువతరాన్ని చూపెడతాయి. భద్రుడు గారి మాట దగ్గరికి వస్తే 65 యజ్ఞం కథ. యజ్ఞం ఎంత గొప్ప కథో, ఎంత ప్రఖ్యాతి సాధించిందో మళ్ళీ ఆ చర్చలోకి పోనక్కర్లేదు. 65లోనే రావిశాస్త్రి గారు స్మోకింగ్ టైగర్ అని కథ రాశారు. రెండు సిగరెట్ కంపెనీల మధ్య యుద్ధం కథ అది. నిజానికి ఇవాళ అడ్వర్టైజ్మెంట్ అనేది ఒక పెద్ద, మనకు అవసరం లేని వస్తువులను కూడా మనకు మొప్పి మనను కన్జ్యూమరిస్ట్ కల్చర్లోకి తీసుకుపోయే ఒక విష మాయాజాలం వ్యాపించి ఉన్నది. కానీ 60లలో అంత ఉందని నేను అనుకోను. కానీ రెండు సిగరెట్ బ్రాండ్లు ఉంటాయి, వాటి మధ్య యుద్ధం సాగుతుంది. యజ్ఞం కన్నా గొప్ప కథ అని నాకు అనిపించింది. యజ్ఞం ఏమి చెప్పదలిచిందో, యజ్ఞం గ్రామీణ జీవితంలో నుంచి ఏమి చెప్పదలిచిందో, స్మోకింగ్ టైగర్ పెరుగుతున్న పట్టణాలలో, పెరుగుతున్న వినియోగదారి సంస్కృతిలో, పెరుగుతున్న అడ్వర్టైజ్మెంట్లలో ఏమి జరగబోతున్నదో బహుశా 2020లను ఊహించిన 1965 కథ స్మోకింగ్ టైగర్. అంటే రావిశాస్త్రి మామూలుగానే ఎవరైనా అంటారు ద్రష్ట అని, ద్రష్ట అయిన కథకుడు అని 1960ల కథలు, 60ల కథలన్నీ ఆ 60ల చివర ఆయన పిపీలికం రాసే నాటికి నక్సల్ బరీ జరిగింది. ఆయన నక్సల్ బరీతో శ్రీకాకుళంతో కలిసి సాగాడు. ఆ తర్వాత విరసం నుంచి వెళ్ళిపోయినప్పటికీ 92లో విరసం సభలు, ఆయన మరణానికన్నా 6 నెలల ముందు 7 నెలల ముందు విశాఖపట్నంలో విరసం సభలు జరిగితే ఆ సభలోకి వచ్చి నేను విరసంతో ఉన్నాను, అనేక కారణాల వల్ల సాంకేతికంగా నేను ఇక్కడ ఉండలేకపోయాను కానీ అని ఆయన అద్భుతమైన ఉపన్యాసం చేశారు. కనుక ఆయన ద్రష్టత్వం, ఆయన ఒక 40 ఏళ్ళ అవతలికి 50 ఏళ్ళ అవతలికి కూడా చూడగలిగారు అనేది ఆయన కథలు మళ్ళీ ఒకసారి 12 కథలే ఎంపిక చేసిన కథలే చదివినప్పుడు నాకు అనిపించింది. మూడో విషయం ఒక్కటి చెప్పి ముగిస్తాను. చాలా సందర్భాల్లో తెలుగు సమాజంలో మీ అందరికీ తెలుసు, ఇప్పుడు కన్నబిరాన్ ఉంటే బాగుండును, ఇప్పుడు బాలగోపాల్ ఉంటే బాగుండును అని అనుకుంటూ ఉంటారు. నేను ఒక 3 సంవత్సరాలుగా జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ అని ఉన్నాడు, నిన్న రిటైర్ అయ్యాడు. ఆయన 2018లో భీమా కోరేగాం కేసు తీర్పు రాసిన దగ్గర నుంచి నిన్న దిగిపోయే వరకు 10-12 తీర్పులు రాశాడు. దుర్మార్గమైన తీర్పులు. ఎంత దుర్మార్గమైన తీర్పులు అంటే, ఆ తీర్పు చదివినప్పుడల్లా నేను రావిశాస్త్రి గారు ఇప్పుడు ఉంటే ఎంత బాగుండును అనుకున్నాను. రావిశాస్త్రి గారు దీని మీద ఒక నవల రాసుండేవారు, ఒక కథ రాసుండేవారు. ఒక్క ఉదాహరణ, 69 మందిని సజీవ దహనం చేశారు ఒక అపార్ట్మెంట్లో. ఆ అపార్ట్మెంట్ ఓనరు మాజీ పార్లమెంట్ సభ్యుడు, స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వరకు అందరికీ ఫోన్లు చేస్తూ ఉన్నాడు. మా ఇంటి చుట్టూ మూకలు చేరాయి, లోపలికి కిరోసిన్ విసురుతున్నాయి, అగ్గిపుల్లలు విసురుతున్నాయి, రక్షించండి అని. సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ముఖ్యమంత్రి వరకు ఏమీ చేయలేదు.
69 మంది మరణించారు మాజీ పార్లమెంట్ సభ్యురాలతో సహా సభ్యుడితో సహా ఆయన భార్య విచారణ జరపమని సుప్రీంకోర్టుకు వచ్చింది అనేక కింది స్థాయిలన్నీ అయిపోయి సుప్రీంకోర్టులో జస్టిస్ ఏఎం కాన్విల్కర్ గారు ఈ నేరంలో ముఖ్యమంత్రికి యంత్రాంగానికి భాగస్వామ్యం లేదు ఈ కేసు పెట్టడంలో బాధితురాలికి స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి ఈ కేసును నడిపించడంలో న్యాయవాది తీస్తా శతల్వాద్ ఆమెకు సహకరించింది కాబట్టి శతల్వాద్ను అరెస్ట్ చేయండి అదే ఖాన్విల్కర్ సరిగ్గా అటువంటి జడ్జిల గురించే రావిశాస్త్రి గారు రాశారు రావిశాస్త్రి గారి కథలు మళ్ళీ ఒకసారి రావిశాస్త్రి గారి కథల్లో న్యాయ వ్యవస్థ కోర్టులు న్యాయవాదులు పోలీసులు ఎట్లా ప్రవర్తించారో అది 1960లో రాశాడు ఆయన ఆరు సార్ ఆ కథల్లో రాశాడు లేదా ఇతర కథల్లో రాశాడు లేదా చివరికి 93లో ఇల్లులో కూడా రాశాడు సరిగ్గా అటువంటి న్యాయ వ్యవస్థ ఇవాళ మన కళ్ళ ముందర నగ్నంగా కనబడుతున్నది రావిశాస్త్రి గారు బతికే ఉన్నారు రావిశాస్త్రి గారి వంటి రచయితలు రావాల్సిన అవసరం రావిశాస్త్రి గారిలాగా ఖాన్విల్కర్లను నిలబెట్టి కడగవలసిన రచయితలు రావాల్సిన అవసరం ఇవాళ ఉన్నది అందువల్ల రావిశాస్త్రి గారికి మరణం లేదు రావిశాస్త్రి గారి శతజయంతి ఒక ఆనవాయితీగా జరుపుతున్నాం కానీ ఆయన చిరంజీవి